ఏ గారు? గుడ్ ఆఫ్టర్నూన్. ఏ గారు? ఏమైంది? మీ సి గారితో మాట్లాడారా? ఇప్పుడు ఆ మన పెద్దబాగులో ఉన్న అవుట్లెట్ ఏమో, ఇది ప్యాకేజ్ 21 తోటి వచ్చేది, పెద్దబాగులో ఉన్న అవుట్లెట్ తోటేమో పచ్చలనాడు కూడా, వేల్పూరు, మోతే, రామన్నపేట, అట్లనే జాన్కంపేట, ఈ రైతులంతా కూడా రోజు వస్తున్నారు నా దగ్గరికి. మీరు పెట్టించి ఏం లాభం సార్, మీరు అవుట్లెట్ పెట్టించారు నీళ్ళు ఇవ్వకపోతే ఏం లాభం సార్ అని. అదొక విషయం. ఈ ఐదు ఊర్లో వస్తున్నారని చెప్పాను, అంటే మీరు చెప్పడానికి చెప్తున్నాను మీకు క్లియర్ గా. ఇక్కడ పెద్దవాగు మీద ఐదు ఊర్ల రైతులు ధర్నా చేస్తామంటున్నారు, అట్లనే ఆ కప్పలవాగు మీదనేమో బెజ్జోరా, బడా భీమ్గల్, భీమ్గల్, అక్లూరు, ఈ రైతులు కూడా ధర్నా చేస్తామంటున్నారు. మనం 2000 అవుట్లెట్లు పెట్టినాము, ఒక 300 క్యూసెక్లు ఇస్తే, ఒక 10 రోజులు ఇస్తే ఒక హాఫ్ టీఎంసీ అంతే. బాబ్లీ నుంచి కూడా వచ్చింది కదండి నిన్న 1 టీఎంసీ. ప్రాబ్లం ఏమున్నది? నీళ్లున్నాయి కదా. మీరు ఒకటే మీరేం చెప్పారంటే మీ సిఈ గారికి, సార్ ఇట్లా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసిర్రు, ఇట్లా రైతులంతా తన దగ్గర పోతున్నారట, రిప్రజెంట్ చేసినారు ఆ పైప్ లైన్కి వెళ్ళి, ప్యాకేజ్ 21కి వెళ్ళి 2 వాగులలో నీళ్లు ఇవ్వమని. ఇక్కడ 5 ఊర్లు, అక్కడ 5 ఊర్లు, 10 ఊర్ల గ్రామాల రైతులు మరి ధర్నా చేస్తుంటున్నారు సార్, మరి మీరు ఆలోచించండి. బాబ్లీ నుంచి కూడా 1 టీఎంసీ వచ్చింది కదా, అక్కడ ప్రొవిజన్ ఉండదు మనకు. మీరు 10 రోజులు ఇస్తే ఓన్లీ హాఫ్ టీఎంసీ అయ్యేది, అంతగా తప్పించక్క కాదు కదా. సో కాబట్టి ఈ విషయం మీ సిఈ గారికి చెప్పండి. మీ సిఈ గారు మొన్న ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు, ఇవాళ 2 సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు. మరి ఆయన ఏమనుకుంటున్నాడో తెలియదు. సరే మీరైతే చెప్పండి, ఓకే, రైతులు ధర్నా చేస్తారు, ధర్నా చేస్తారు నీళ్లు ఇవ్వకపోతే ఈ 1-2 డేస్లో అని చెప్పి చెప్పండి. రైట్, ఓకే, రైట్, నమస్తే.